हाय फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल। अंदर की नमस्कार, ना पेर मोहन। मेर चूस्तुंदे लर्न कंप्यूटर तेलुगु चैनल। इवाल्टि वीडियोलो मी योक्क ल्यापटाप नी रॉकेट ला तीसुकु एला फास्ट चेयालो नेनु चूपिंचबोतुन्नानु। दानिकि संबंधिंचिन टिप्स अंड ट्रिक्स ई वीडियोलो पूर्ति चूस्ते तेलुगु अर्थमैपोतुंदि, काबट्टि लास्ट वरकु चूडंडि। अंड ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మీ యొక్క కంప్యూటర్ ల్యాప్టాప్ అనేది స్లో అవుతూ ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉండవచ్చు. ఒకవేళ సాఫ్ట్వేర్ రీజన్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ రీజన్స్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఓకే, సో అవి మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి. అండ్ అంతకంటే ముందు వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. అండ్ మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా ఎందుకు తగ్గుతుంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక, కంప్యూటర్ కొనేటప్పుడు ఉన్నంత స్పీడ్ అండ్ మనం యూసింగ్ చేస్తున్నప్పుడు ఉండదు. దానికి రీజన్స్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి నేను చెప్పాలి అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం. అంటే హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసి అండ్ వైరస్ పరంగా కూడా మనం అటాక్ అవ్వచ్చు. సో దాని నుంచి మనం విముక్తి పొంది అండ్ మన కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ని కాస్త బూస్టప్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అనేది ప్రమాణం చూద్దాం. ఓకేనా? సో నేను ఈ వీడియోలో మీకు 10 సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరూ పాటించండి, కంపల్సరీగా మీ యొక్క కంప్యూటర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు మీ కంప్యూటర్లో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి రన్ ఓపెన్ చేయండి. సో ఈ విధంగా రన్ ఓపెన్ చేయడానికి మీరు డైరెక్ట్గా విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేసినా కూడా, షార్ట్ కట్ కీ ప్రెస్ చేసినా కూడా మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు ఈ విధంగా రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో టెంప్ అని చెప్పేసి టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ డిలీట్ చేసి ఉన్నాను కాబట్టి మీకు చూపించట్లేదు. లేకపోతే మీ యొక్క కంప్యూటర్లో టెంపరీ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే టెంపరీ ఫైల్స్ అయితే మనకి లోడ్ అయి ఉన్నాయో, ఓకే కంప్యూటర్ స్టోర్ చేసి ఆక్యుపై చేసి ఉన్నాయో, అవన్నీ కూడా స్క్రీన్ పైన చూపిస్తాయి. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత కంట్రోల్ ఏ ప్రెస్ చేసి షిఫ్ట్ బటన్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేస్తారు. ఏంటి, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తే ఎస్ అని అడిగిన తర్వాత ఎస్ పని క్లిక్ చేస్తే మొత్తం మీకు టెంపరీ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, టెంపరీ ఫైల్స్ని మరొక విధంగా కూడా రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, రన్ ఓపెన్ చేయండి. అందులో పర్సంటేజ్ టీఈఎంపీ మళ్ళీ పర్సంటేజ్ అని టైప్ చేసి ఓకే బటన్ పని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ కీబోర్డ్లో ప్రెస్ చేసి షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే, ఈ విధంగా డిలీట్ చేయాలా వద్దని అడుగుతుంది. అందులో మనం ఎస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క కంప్యూటర్లో ఉండే టెంపరీ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. అయితే కొన్ని ఫైల్స్ అనేది డిలీట్ అవ్వవు, కాకపోతే వాటి ఏం చేస్తారంటే స్కిప్ చేసేయండి సింపుల్గా. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేసి టిక్ పెట్టుకుని స్కిప్ చేసేయటమే. నెక్స్ట్, సో మనం కంప్యూటర్ మెమొరీలో ఉండే టెంపరీ ఫైల్స్ని రిమూవ్ చేసే మరొక ప్రొసీజర్ ఏంటో మీరు చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా రన్లోకి వెళ్ళండి. ఇందులో ప్రీఫెచ్, ఓకే ప్రీఫెచ్ ప్రీఫెచ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేద్దాం. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎస్ బటన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్, ఒక ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం సెలెక్ట్ అవుతాయి. దాని తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక కంప్యూటర్లో మొత్తం ఫైల్స్ డిలీట్ అవుతాయి. ఏవైతే డిలీట్ కావో వాటిని మేము ఏం చేస్తారంటే ఈ బాక్స్లో టిక్ పెట్టుకొని స్కిప్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అండ్ కంప్యూటర్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడంలో మరొక ప్రముఖ పాత్ర ఎందులో వస్తుందంటే డిస్క్ క్లీనప్ అన్నమాట. అంటే మనం కంప్యూటర్లో ఇన్ని ఫైల్స్ మనం డిలీట్ చేసినా కూడా మరికొన్ని ఫైల్స్ అనేది మన కంప్యూటర్లో ఉంటాయి. అవి ఎలా డిలీట్ చేయాలి, ఓకే, అండ్ ముఖ్యంగా మన ఆపరేటింగ్ సిస్టమ్, అంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ప్లేస్లో మనకి చాలా జంక్ ఫైల్స్, టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయి ఉంటాయి, వాటిని మనం రిమూవ్ చేయాలి. అది ఎలాగో చూడండి. సో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకుని డిస్క్ క్లీనప్ అని టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక యాప్ అనేది పైన షో అవుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ డ్రైవ్ మీరైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను సి డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్ సి డ్రైవ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్ని మనం క్లీన్ చేసుకుంటే కనుక మీకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో నేను సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే బటన్ పైన క్లిక్ చేసుకున్నాను.
ఇక్కడ చూడండి డిస్క్ క్లీనప్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది స్కానింగ్ అయితే జరుగుతుంది ఇందులో మనము ఏ ఫైల్స్ ఏ కంటెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో సో అందులో టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే చూడండి ఇక్కడ టెంపరీ ఫైల్స్ టిక్ పెట్టుకున్నాను దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కనుక రీసైకిల్ బిన్ను కూడా డిలీట్ చేయాలంటే రీసైకిల్ బిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అనదర్ టెంపరీ ఫైల్స్ రిమూవ్ చేయాలంటే చేసుకోవచ్చు థంబ్నైల్స్ అని కూడా ఇలా ఉన్నాయి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లీన్ సిస్టమ్ ఫైల్స్ అని చూసారు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీ కంప్యూటర్లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ అంటే సారీ ఏదైతే టెంపరీ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అవుతాయి అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది మీ యొక్క కంప్యూటర్ స్టోరేజ్ అండ్ మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎన్నాళ్ళకి చేస్తున్నారో కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది అయినా సరే మీరు వెయిట్ చేయండి క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ స్కానింగ్ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో ప్రస్తుతానికి మన స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇంకా క్యాలిక్యులేషన్స్లో ఉంది క్యాలిక్యులేటింగ్ విండోస్ అప్డేట్ క్లీనప్ అని చెప్పేసి ఇలా చేయడం వల్ల మన కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ మనం ఇంక్రీజ్ చేయవచ్చు ఎందుకంటే మన కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ముఖ్యంగా లోకల్ డిస్క్ సి డ్రైవ్లో అనేది మనకి ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి అండ్ టెంపరీ ఫైల్స్తో జంక్ ఫైల్స్తో ఎప్పుడు నిండిపోయి ఉందనుకోండి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందులో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ మనం ఏ కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకే వర్క్ చేసినా కూడా పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది అన్నమాట కాబట్టి మనం వాటిని మనం రిమూవ్ చేసుకున్నట్లయితే మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇది టైం టేకిన్ అవుతుంది కాబట్టి ఆ టైం అయిపోయిన తర్వాత మీరు డిలీట్ చేసుకోవచ్చు ఓకే సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనము టిక్ పెట్టేసుకుని అది డిస్క్ విండో స్కానింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఏ కంటెంట్ అయితే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో వాటిని టిక్ పెట్టుకోవచ్చు ఇలా రీసైకిల్ బిన్ క్లీన్ చేయాలా లేకపోతే టెంపరీ ఫైల్స్ క్లీన్ చేయాలా అనేది మీకు ఏ అయితే ఏవేవైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ విండోస్ అప్గ్రేడ్ లాగ్ ఫైల్స్ దీన్ని కూడా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టుకోవాలి నేను ప్రస్తుతానికైతే అలా ఉంచాలనుకుంటున్నాను ఉంచి సో ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ ఫైల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మన కంప్యూటర్లో ఏవైతే మనం టిక్ పెట్టేసి ఉంచామో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి నెక్స్ట్ ఫిఫ్త్ నెంబర్ నెక్స్ట్ ఏంటంటే మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ అందులో రన్ అని టైప్ చేయండి అండ్ ఈ విధంగా రన్ ఓపెన్ చేయడానికి మీకు షార్ట్ కట్ కీ కూడా చెప్పాను విండోస్ ఆర్ విండోస్ బటన్ పట్టుకుని ఆర్ ప్రెస్ చేస్తే అందులో మీకు ట్రీ అని టైప్ చేసి టీఆర్ఈ ట్రీ అని టైప్ చేసి సింపుల్గా ఓకే బటన్ పైన క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్గా కొంత టైం తీసుకుంటుంది బట్ దాని మటుకు అదే అయిపోతుంది మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ఆ కమాండ్ రన్ చేయటమే ఓకే మనం కంప్యూటర్లో చాలా ఫైల్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో రిమూవ్ చేస్తూ ఉంటాం అంటే డిలీట్ చేస్తూ ఉంటాం అలా డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లోకి చేరుకుంటుంది అన్నమాట దాన్ని మనం ఏం చెప్తామంటే రీసైకిల్ బిన్ కంప్యూటర్లో రీసైకిల్ బిన్ స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉన్నా కూడా రీసైకిల్ బిన్లో కూడా ఫైల్స్ ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు మనకి ఏమవుతుందంటే కంప్యూటర్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది సో రీసైకిల్ బిన్ని మీరు పూర్తి మొత్తంలో ఒకేసారి డిలీట్ చేయాలంటే సో ఇక్కడ రీసైకిల్ బిన్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ ఎంటీ రీసైకిల్ బిన్ పైన క్లిక్ చేయండి ఓకే నేను ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్క్ క్లీనప్ చేస్తున్నాం కాబట్టి అది మరి హైలైట్ అవ్వట్లేదు ఒకవేళ అందులో ఫైల్స్ అండ్ డిలీట్ అయిన ట్రాష్ అంతా అందులో ఉందనుకోండి మీరు ఏం చేస్తారు మొత్తం రిమూవ్ చేయాలంటే ఎంటీ రీసైకిల్ బిన్ పైన క్లిక్ చేసుకుని ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటికలీ మన రీసైకిల్ బిన్లో ఏవైతే మనం డిలీట్ చేస్తున్నామో ట్రాష్ అంతా కూడా ఒకేసారి డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే డిస్క్ రీఫ్రాగ్మెంటేషన్ ఓకే డిస్క్ రీఫ్రాగ్మెంటేషన్ అనేది కొంచెం లెంతీ ప్రొసీజర్ చూడండి మీరు ఏం లేదు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ లేకపోతే డీఫ్రాగ్మెంట్ అని టైప్ చేసినా కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఇందులో చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఇందులో ఈ విధంగా మీకు ఆప్టిమైజ్ డ్రైవ్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇంతకీ ఏంటి డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ అంటే మనము చాలా కాలం నుంచి కంప్యూటర్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మనం మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్టోర్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ కంప్యూటర్లో వేర్వేర్ ప్లేసెస్లో స్టోర్ చేస్తూ ఉంటాం లైక్ లోకల్ డిస్క్ సి లోకల్ డిస్క్ డి డ్రైవ్లోని దాని తర్వాత డెస్క్టాప్ మీద అండ్ మై పిక్చర్స్లోని అండ్ మై కంప్యూటర్లోని ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేస్తూ ఉంటాం మనం ఎక్కడెక్కడైతే స్టోర్ చేసి ఉన్నామో అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే కనుక మనకి ప్లేస్ కలిసి వస్తుంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి స్టోరేజ్ కలిసి రావడం కోసం ఇది చేసే పని అనమాట ఇది మీ ఇంట్లో ఉండే మొత్తం సామాన్లన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారనుకోండి మీ ఇంట్లో స్థలం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఆ స్థలాన్ని మనం మిగిల్చుకోవాలంటే ఆ సామాన్లన్నీ కూడా మనం ఒక దగ్గర లెవెల్గా పేర్చాలి
సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది, ఆక్యుపేషన్ అనేది తక్కువ అవుతుంది. అలాగా మన కంప్యూటర్లో ఉండే హార్డ్ డిస్క్ యొక్క స్టోరేజ్ని మనం డీఫ్రాగ్మెంటేషన్ చేయటం వల్ల మొత్తం ఫైల్స్ అన్నీ కూడా అరేంజ్ ప్రాపర్గా అరేంజ్ అవుతాయి. దానివల్ల నెక్స్ట్ టైం నుంచి మనం ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఏ డ్రైవ్ అయితే డీఫ్రాగ్మెంటేషన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. ఆ డిస్క్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అనలైజ్ బటన్ పని క్లిక్ చేయాలి ఫస్ట్ ఆప్షన్. ఓకే, అనలైజ్ బటన్ పని క్లిక్ చేస్తే ఎస్ బటన్ పని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సి డ్రైవ్ అంతా కూడా అనలైజ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే డీఫ్రాగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంచుమించు మీకు కంప్యూటర్ స్టోరేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది టైం అనేది. ఇంచుమించు ఒక 20 మినిట్స్ పట్టచ్చు అండ్ 30 మినిట్స్ పట్టచ్చు అండ్ ఒక్కొక్కసారి 1 అవర్ కూడా పట్టచ్చు. అది డిపెండ్స్ ఆన్ మీ యొక్క కంప్యూటర్ స్టోరేజ్. కాబట్టి ఈ విధంగా ప్రతి 3 నెలలకు కానీ లేకపోతే 6 నెలలకు ఒకసారి చేసుకున్నట్లయితే డీఫ్రాగ్మెంటేషన్ మీ యొక్క కంప్యూటర్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే మాత్రమే కాకుండా మీ కంప్యూటర్లో ఉండే హార్డ్ డిస్క్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఇది ఇలా చేస్తూనండి. నెక్స్ట్ ఏంటంటే అననెసరీ ప్రోగ్రామ్స్ని మనం కంప్యూటర్ నుంచి తొలగించాలి. సో చాలామంది చూస్తూ ఉంటారు కంప్యూటర్ ల్యాప్టాప్లో అసలు అవసరం లేని ప్రోగ్రామ్స్ ఇంకా కూడా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, అండ్ మొత్తం ల్యాప్టాప్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు మనం ఆ ప్రోగ్రామ్ ఒక్కసారి కూడా యూజ్ చేసి ఉండము, కాకపోతే అవి ఇన్స్టాల్ చేసి ఉంటాం, లేకపోతే బై డీఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. అటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసి ముందు మీ కంప్యూటర్ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయండి. అది ఎలాగో చూడండి. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, అందులో సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ విండోలో యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇందులో యాప్స్ ఫీచర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రైట్ సైడ్ విండోలో చాలా ప్రోగ్రామ్స్ అనేది మీకు మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ విధంగా మీకు ఏ ప్రోగ్రామ్ అయితే అవసరం లేదో, ఒకవేళ ఆ ప్రోగ్రామ్ని రిమూవ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ పైన సెలెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని అన్ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసుకుంటే అది మన కంప్యూటర్లో నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది తొలగిపోతుంది. కన్ఫర్మేషన్ అడిగితే కనుక ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ అనేది, ఇప్పుడు నేను వీల్స్ మీడియా ప్లేయర్ రిమూవ్ చేశాను, అది మన కంప్యూటర్లో రిమూవ్ అవడానికి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నేను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేశాను. చూసారా, ఇప్పుడు మొత్తం ఆ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ టైం నుంచి మన కంప్యూటర్లో మరి ఉండదు. ఇలా అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో వాటిని అన్ఇన్స్టాల్ చేసి ఫినిష్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం సిస్టమ్ ట్రేలో మనకి రన్నింగ్ అవుతున్న ప్రోగ్రామ్స్ని క్లోజ్ చేయటం. అది ఎలా అంటే టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అందులో టాస్క్ మేనేజర్ పైన క్లిక్ చేయండి, ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ లేకపోయి ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్లో ప్రోగ్రామ్స్. ఓకే, సో అందులో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, అందులో ఎండ్ టాస్క్ అని చూస్తే కదా, దీనిపైన క్లిక్ చేసి ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇట్లా మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకున్నా కూడా మన కంప్యూటర్లో పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనం 10th పాయింట్ ఏంటి అంటే మీకు మీ కంప్యూటర్లో మొత్తం స్టోరేజ్లో అన్నెసెసరీ ఫైల్స్ అంటే హై క్వాలిటీ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, తర్వాత ప్రాజెక్ట్ ఫైల్స్ సంబంధించింది కానివ్వండి, అది మీరు ఇక్కడ ఉపయోగించరు అని అనుకున్నట్లయితే దాన్ని మన కంప్యూటర్లో ఉంచకుండా డైరెక్ట్గా డిలీట్ చేసి అలవాటు పెట్టుకోండి. ఓకే, ప్రతి వారం ఒకసారి కానీ లేకపోతే 10 రోజులకి లేకపోతే నెలకు ఒకసారి ఏవైతే మనకి డేటా అవసరం ఉండదో ఆ అవసరం లేని డేటాని మనం రిమూవ్ చేయాలి. అది తొలగించి డిలీట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ డిలీట్ బటన్ కాకుండా పూర్తిగా సిస్టమ్ మెమరీ నుంచి కూడా తొలగించాలి అనుకుంటే షిఫ్ట్ బటన్ పట్టుకుని డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, ఈ ఫోల్డర్ సైజ్ వచ్చేసి 558 MB ఉంది కదా, దీన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ సెలెక్ట్ చేయండి. ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ ఉంటే కనుక మీరు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తారు లేదా మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారు. ఓకే, మీకు అది ఆల్రెడీ తెలుసు. సో నేను ప్రస్తుతానికి ఇది ఒక ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నేను అది సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి డిలీట్ అవుతుంది, కాకపోతే పూర్తిగా పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎస్ బటన్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా పర్మనెంట్గా మన కంప్యూటర్ నుంచి తొలగిపోతుంది. ఈ విధంగా అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫైల్స్ ఆర్ అనదర్ వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసే ప్రొసీజర్ అంటే చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మరొక బోనస్ టిప్స్ ఏంటి అంటే
మీ యొక్క కంప్యూటర్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి, లైక్ డస్ట్ ఇంక్రీ పడకుండా దాని తర్వాత నీట్గా క్లీన్ చేస్తుండండి. ఎగ్జాస్టింగ్ గ్రిల్స్ ఎక్కడైతే మనము ఇక్కడ చేయి పెడుతూ ఉంటే మీకు వేడి గాలి బయటకు వస్తుందో కదా, ఆ ఏరియా ఎప్పుడు కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ ల్యాప్టాప్స్ డౌన్ నీట్గా ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టండి. అండ్ గాలి బాగా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. మీ యొక్క కంప్యూటర్లో బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఓకే, గూగుల్ క్రోమ్లో కానీ, ఫైర్ ఫాక్స్లో కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, అన్వాంటెడ్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేయకపోతే కనుక వెంటనే అది రిమూవ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇవాళ వీడియోలో మీ యొక్క విండోస్ 10 ల్యాప్టాప్ అనేది ఏ విధంగా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలో చూపించాను. ఐ హోప్ మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయాలి ఫ్రెండ్స్, అండ్ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. మరిన్ని డౌట్స్ అండ్ సజెషన్స్ కోసం ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా.